శ్రీరామ్ కుమార్ అడుగుతున్నారు ఇఫ్ వీ డిస్క్లోజ్ అవర్ వైఫై పాస్వర్డ్ ఆర్ వీ ఇన్ ఆఫ్ సచ్ దట్ మై ల్యాప్టాప్ ఆర్ వుడ్ బి లాప్ మీ వైఫై పాస్వర్డ్ వేరే వాళ్ళకి చదవడం వల్ల మీకు ఎలాంటి సమస్య అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే ఏంటంటే చాలా మంది రౌటర్ కొనుగోలు చేసినప్పుడు డిఫాల్ట్ నేమ్ పాస్వర్డ్స్ ఉంటాయి ఇప్పుడు మీరు ఏదో ఒక రౌటర్ కొనుగోలు చేస్తారు టీపీ లింక్ కానీ లేకపోతే కనుక గేర్ కానీ ఇలాంటి రౌటరు డిఫాల్ట్ నేమ్ పాస్వర్డ్స్ అడ్మిన్ అనో అడ్మిన్ పాస్వర్డ్ అనో ఇలాంటివి వస్తాయి అంటే నేమ్ అడ్మిన్ పాస్వర్డ్ పాస్వర్డ్ అని ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని యాష్టీస్కి వాడే చేస్తారు వీళ్ళకి పాస్వర్డ్ కొత్తది సెట్ చేసుకోవడం తెలియదు సో యాజ్ ఎ హ్యాకర్గా నేను మీ యొక్క ఐపీ అడ్రస్ నేను తెలుసుకోగలిగితే మీ రోటర్లోకి డిఫాల్ట్ రోటర్ యూజ్ నైన్ పాస్వర్డ్లో ఎంటర్ అయిపోయేసి ఎవ్రీథింగ్ మీ రోటర్ కాన్ఫిగరేషన్ మొత్తం నేను మా చేంజ్ చేయొచ్చు మీ ఇంట్లో ఉండే అందరూ మీ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ ద్వారా స్మార్ట్ టీవీ ద్వారా ఏ ఏ సైట్లో ఓపెన్ చేస్తున్నారు ఎలాంటి కంటెంట్ బ్రౌజ్ చేస్తున్నారో కూడా ఆ పాకెట్స్ నేను చూడొచ్చు సో రోటర్ కొన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి మీరు కొత్తగా రోటర్ కొంటే కనుక ఏదన్నా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కానీ ఇలాగా కొన్న వెంటనే ఫస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత లోపలకి లాగిన్ అయ్యేసి చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసేసి మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి అలాగే బలమైన పాస్వర్డ్ పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు డేటా గా ఉంచుకోవచ్చు లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం పాస్వర్డ్స్ గురించి లాస్ట్ వీక్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి శ్రీధర్ గారు మీరు టెక్ లో చూడొచ్చు లాస్ట్ వీక్ సంబంధించి ఎపిసోడ్ లో పాస్వర్డ్స్ ఎలా పెట్టుకుంటే ఎవరు ట్రేస్ చేయడానికి వీలుగా ఉండకుండా